హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా కష్టమైన కథ ఆలక్ష్య మహారాజు కథ. ఆలక్ష్య మహారాజు కథ. రామ రామ వై రామ. ఆ
నాకు పెళ్ళైంది కానీ నా కన్న పేరు దగ్గర
రావాలి, గొడ్డు పేరు నాకు దూరం రావాలి. కడుపు లోపల ఉట్టి నా కొడుకన్న కావాలి, బిడ్డన్న కావాలని గర్భ శ్రీమంతం కోరుకుంటారా డొల్లు. అగో మూడవ కోరిక లోపల ముత్తల సాగు కోరుకుంటారు ఊతల సినాడొల్లు. ముత్తల సాగు అని అంటే నూట్లకో కోట్లకో ఎవరితో ఒక్కరికి దొరుకుతుందల్లా. అగో ముత్తల సాగు అని అంటే భర్త ముత్తడి సాగు బంగారు సాగు. భర్త ఉండంత భార్య మరణమైపోతే దాన్నే ముత్తద సావు అని అంటారు. భర్త ఉండంత భార్య మరణమైపోతే ముత్తద సావు వచ్చిందని ఐదుగురు ముత్తైదులు వచ్చి తడబెడి తడబెడి తాను పోసి ఆకుపచ్చని సిరగట్టి అత్తల జాకెట్ తొడిగి పెయింట సొమ్ములు పెట్టి శంపలకు పసుపు పెట్టి మరి గల్లలకు గంధం పెట్టి శిగలోపల మల్ల పూలు పెట్టి నొట్టికి రూపాయి వెడలుపుతో బొట్టు పెట్టి ఐదుగురు ముత్తాదులు వచ్చి ఒలకంగా ఒడవాల బియ్యం పోసి వేడ మీద మండ పెడితే సచ్చిపోయిన ఆడ తిరిగూడ మరో పార్వతమ్మ లెక్క కనబడుతుంది ఆడనవ్వా. నా కడుపు లోపల ఒక్క కొడుకున్నాడు గాని కొడుకుతో ఒక్క బిడ్డ లేదాని శిగలోపల సినిమాల్లో పూలు కట్టుకొని అవి నవ్వుకుంటా 32 పనులు
ముందర పెట్టుకొని నవ్వుకుంటా సెమ్మడితో సెమ్మ నీళ్లు పట్టుకొచ్చి చేసుకున్న బట్ట చేతులు ఎత్తి ఒకసారి కొసగొంపు చేసిన వట్ట పెట్టుకుని కిలి అవితే వాడు పొద్దు వేసిన పుట్టలు కట్టమంతా మలసిపోయి 5 నిమిషములలో భార్య ప్రేమల్లో పెడతాడు ఆమె కనుక కొంతమంది బంగారు అమ్మనట్లుంటారు చేసుకున్న భర్త వచ్చేవర కనపడతాడు నెత్తంత ఇంతమంటి కన్నపం చూసుడు ఉక్కుపంటి శివుడి నెత్తంత బర్రా బర్రా బర్ర దొంగుంట వచ్చి ఇప్పటికైనా మగవానికి అవతల మగవానికి అవతల అర్థమే అప్పుడు మంచిది కాని ఇంత ఆడవాళ్ళ పోరుండద్దు ఎక్కిరిపరాదు ఉండి వాడు నమ్మడాన్ని కురిపిపరాదు ముసలు నమ్మడాన్ని పూర్తి కోట్లు రాదు